కూడదు మరి లేఖ ప్రకారం కాదండి, నేను చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఒక ఒక మహిళగా మీరు అంటున్నారు కదా, ఏంటి ఆ 33% ఆకాశంలో సగము దేవతలు, అవి ఏమి అక్కర్లేదు, మాకు గౌరవం ఇవ్వకపోయినా అక్కర్లేదు, ఒక మహిళగా పోరాడుతున్నారు, భద్రత ఉంటే చాలు, భద్రత ఉంటే చాలు, భద్రత మీరు ఇవ్వనప్పుడు మేము ఆ భద్రత తీసుకోవడానికి మేము ట్రై చేస్తాం, మమ్మల్ని ఆపకూడదు. ఇక్కడ ఒక విజన్ గానీ ఇది కాదు కాదండి, ఎవరికి పర్సనల్ గా లేదు. ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ముక్కు మొహం తెలియని అప్పలరాజు లాంటి వాడు పోషిస్తున్న ఆ వైసీపీ కుక్కలు ఈరోజు నా ఫోటోలు పెట్టి మాట్లాడుతున్నాయి. వాడిని అడగకూడదు, వాడి మీద కేసు పెడితే ఏమి ఉండదు. అలాంటప్పుడు నేనేం చేయాలి ఈరోజు అంటే, ఒక రెస్పెక్టబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా నాకు కొన్ని హక్కులు ఇచ్చింది రాజ్యాంగం. నా హక్కుల్ని ఎవడో ముక్కు మొహం లేని వెదవ నా ఫోటోని నా పర్మిషన్ లేకుండా వాడుకుంటున్నప్పుడు ఐ హావ్ ఏ రైట్. ఏవి ఆ హక్కులు? ఏవి? మీరు 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 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కానీ యామిని గారు కానీ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఎవరెవరైతే మిమ్మల్ని దూషించారో లేకపోతే ఎవరెవరైతే మిమ్మల్ని టార్చర్ పెట్టారో అటాక్ చేశారో వాళ్ళ మీద మీరు ఏమైనా మీ మీద సమీప పోలీస్ స్టేషన్స్లో ఎక్కడైనా కేసులు పెట్టారా, పోలీసులు ఏమైనా యాక్షన్స్ తీసుకున్నారా? వెంకటకృష్ణ గారు, గతంలో పెట్టినవే ఈ రోజుకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మన గవర్నమెంట్ వచ్చాక నేను ఎమ్మెల్యే అయ్యాక ఒక్కొక్క కోర్టులో మాట్లాడుతూ అప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ వేశారు కానీ ఒక్కడిని కూడా తీసుకురాలేదని, ఇప్పుడు మా గవర్నమెంట్ లో ఇస్తున్న మా గవర్నమెంట్ లోని ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి సిఏలకి ఎస్ఏలకి ఇస్తుంటే మీరు ఇందాక అన్నట్టు అంటే సెంట్రల్ అదే తీసేశారు వాళ్ళని, సోషల్ మీడియాలో వాటి మీద ఎటువంటి కేసులు ఉన్నావని వాళ్ళు మాకు నీతులు చెప్తున్నప్పుడు ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. సరే గతం కదా, చంద్రబాబు నాయుడు గారు రివెంజ్ పాలిటిక్స్ వద్దన్నారు, మేము గెలిచాము, వాళ్ళు ఓడారు, పాతవన్నీ మర్చిపోయి మేము ఈరోజు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకెళ్తున్నాం. ఈ రోజు ఎమ్మెల్యేగా ఉండగా నా ఫోటోలు పెట్టి ఒక అబద్ధాలు, కనీసం గవర్నమెంట్ మీద నా స్టేప్ నా మీద సిబిసిఐడి కేసు ఎందుకు పెట్టారండి? నేను మా నేను ఏంటి వాళ్ళు ఫార్వర్డ్ చేసిన దాన్ని వాళ్ళు పెట్టిన ఒక మా దీన్ని నేను ఫార్వర్డ్ చేశానని. ఈ రోజు పలాస నియోజకవర్గంలో ఈ అప్పలరాజు తాలూకా పెంపుడు కుక్కలు వైజ్ ఏంటది టీడీపీ మన కూటమి గవర్నమెంట్ లోని పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన మహిళ ఈ రోజు ఎండకి దెబ్బ తిని కింద పడింది అంటారు. అసలు పెన్షన్ బయటకు ఎక్కడికి వస్తుందండి? ఇంటికి వెళ్ళి మనం ఇస్తున్నాం కదా, కేసు పెట్టండి. ఒక ఒక ప్రభుత్వాన్ని కించపరిచేలా పెట్టాడు అని అంటే కూడా దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అడుగుతుంటే గత 5 సంవత్సరాలు ఏ రూల్స్ రెగ్యులేషన్స్? ఇంకేం అవసరం లేదండి. పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి ఇంకా వాళ్ళ మీద వాళ్ళ 80% వాళ్ళ మనసులో ఉన్నారు. వర్రా రవీందర్ రెడ్డి అని ఒక వెదవని పట్టుకున్న వాడిని నా నోటీసు చదువు పెడతారా? ఇప్పుడేమో వాడు తప్పించుకున్నాడని వాడి ఫ్రెండ్ ని వాళ్ళ ఆవిడని తీసుకెళ్లి కూర్చోబెడతారా? అసలు పొన్న వాళ్ళ మీద ఎందుకు కేసు వేయకూడదు? మనం తప్పు చేయకండి అని చెప్పట్లేదు. ఈ రోజు అప్పుడు ఇప్పుడు ఈ రోజు మేము టీవీల ముందు మీతో గట్టిగా పోరాడుతున్నాం అంటే ఆ రోజు తప్పు చేయలేదు. ఏ అప్పలరాజు మనుషులు నా మీద పెట్టినట్టు వాళ్ళ ఆవిడ మీద నేను ఒక్కడి కూడా పెట్టించలేదే. మా పెంపకం అలాంటిది కాబట్టి, నాకు శత్రువు వాడు కాబట్టి రైట్. చూద్దాం యామిని గారు, ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియా కూడా అలాగనే ఉంది. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అనే దగ్గర మొదలైన కథ నిన్న ఆ పాప తిరుపతిలో ఒక పాప మీరు ఇందాక అన్నారు కదా, ఏం జరగకుండానే జరిగిపోయిందని ఆ తండ్రి కూడా చెప్పాడు కదా. ఆ రాతల మీద ఎస్పీ గారు కూడా అన్నాడు ఇలాంటి రాస్తే పోక్సోక్ వేసి పెడతామని అన్నారు. మరి ఏది వాటిని కూడా నియంత్రించలేకపోతున్నారు.